అభినవ దిలీప్ గారు ఉన్నారు. దిలీప్ గారు మీరేం చెప్తారు, మిషన్ తెలంగాణ స్టార్ట్ అయిందా? తెలంగాణలో బీజేపీ తరఫు నుంచి ఆల్రెడీ ఏదో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, కేంద్ర సెంట్రల్ టీమ్స్ సర్వే చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? నిజంగా బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, అక్కడనే కాదు ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు తీరే కాదు, తెలంగాణలో కూడా ఇదే రానుంది, బీజేపీ రానుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బుల్డోజర్తో తొలగిస్తామనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు, ఏం చెప్తారు? అనుమానమే ఉందండి, క్షేత్రస్థాయిలో బలపడడానికి బీజేపీ డే వన్ నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తుపాక తర్వాత 4 నుంచి 48 సీట్లు స్థానాలు గెలుచుకున్నాం, తర్వాత కొంత యాక్టివిటీలు తీవ్రత వేగం తగ్గడానికి కారణం మేము గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓడిపోవడం, సాగర్ లో రిజల్ట్ రాకపోవడం, వెంటనే ఈటల రాయంత ఎలక్షన్స్ లో వచ్చి రిజల్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి పార్టీ జీవసత్వాలు పుంజుకుంది కాబట్టి యాక్టివిటీ చాలా ఇంటెన్సిఫ్ అయింది. ఇప్పుడు మళ్ళా ఒక మినీ రెఫరెండం లాగా ఏది రాష్ట్ర ఎన్నికలను ప్రతిపక్షాలు వివరించాయి. ఆ మినీ రెఫరెండం లో ఒక స్టేట్ తప్ప 4 స్టేట్స్ లో ఎవరు ఊహించిన విధంగా మంచి మెజారిటీతో బీజేపీ గెలిచిన తర్వాత నేచురల్ గా ఇక్కడ రాష్ట్రంలో మళ్ళీ కొత్త జీవసత్వాలు వచ్చినట్టు అయింది పార్టీకి. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ అధికారంలోకి రావడం. దానికి ఇంకొక దోహదపడేటువంటి అంశం ఏంటంటే టిఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ పక్కకు పెట్టి కుటుంబ పాలనలో ఉంది, వాళ్ళు ఒక ధృతరాష్ట్ర పరిపాలన జరుగుతుంది, ఒక నియంత పరిపాలన జరుగుతుంది, ఏ ఉద్యమకారుని కదిలించినా సామాన్య పౌరుని కదిలించినా కూడా ఈ టిఆర్ఎస్ మీద ఏవేపు కలుగుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఒక వాతావరణం ఏర్పడ్డది ఇక్కడ, ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ లో అయితే మేము రావాలి, అయితే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పడుతున్నది, అంత పెద్ద స్టేట్ వాళ్ళది, మదర్ స్టేట్ లాంటి యూపీలో ఒక్కడంటే ఒక్క సీట్ రావడం అంటే ఒకటో రెండో ఆయన ఉంటాయి. సారీ, ఇది అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అయితే లేవరుగుతుందా? ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి వచ్చినాక ఎస్ అందరికి తెలుసు, కాస్త ఆయన పరిగెత్తి ఇచ్చాడు కొన్ని రోజులు, మొత్తం ఆయనకి ఇన్ ఫైటింగ్, బ్యాక్ స్టాబింగ్, సీనియర్ల నాన్ కోఆపరేషన్, ఆ పార్టీ చతికిల పడిపోయింది. సో అవకాశం అంటూ ఎవరికైనా ఉంటే డెఫినెట్లీ టిఆర్ఎస్ అనేది అధికారంలోకి మాట రాదనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎవరు రావాలన్నీ మేము రావు. సో దానికి ఈరోజు మాకు రెండు చర్చ కాదు, ఎందుకంటే అంత పెద్ద తెలంగాణ ఉద్యమ టైంలో సౌత్ తెలంగాణలో అసలు పార్టీ లేదు టిఆర్ఎస్, అంత పెద్ద తెలంగాణ ఉద్యమకాలంలో సౌత్ తెలంగాణలో పార్టీ లేదు. అదే పద్ధతిలో సిటీలో 29 సీట్లతో 2 సీట్లు గెలిచినప్పుడు టిఆర్ఎస్ మొదటిసారి 2004 కాంగ్రెస్ తో అలయన్స్ పెట్టుకున్న సందర్భంలో 42 వ్యూఫారాలు ఇస్తే 27 తర్వాత ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి, అభ్యర్థి దొరకలేప్పుడు ఆ పార్టీకే. ఆ తర్వాత 2009 లో నేను క్రూషియల్ గా కీలక పోషించినటువంటి మహాకూటమిలో కూడా కొట్లాడి తెచ్చుకున్న 9 ఎంపీ సీట్లకు రాత్రి వేరే పార్టీ నుంచి ఎంపీ క్యాండిడేట్లు పట్టుకొచ్చి కండవాలు మార్చి కప్పి వాడితో పోటీ చేయించి ఓడిపోయిన సందర్భం ఉంది. అప్పుడు కూడా 45 సీట్లు ఇస్తే మేము 30 సీట్లు దాచాం, ఇంకా వీళ్ళే ఉద్యమకారులు టికెట్లు ఇవ్వాలి, మిగిలిన 15 మంది దొరకలేదు మాకు, ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఉద్యమ పార్టీకి. అట్లా ఉన్నప్పుడు బీజేపీ కూడా ఈ రోజు మీరు అంటున్నారు కదా అభ్యర్థి దొరకట్లేదు, వాడు ఈ లేడు ఈయన ఎక్కడ లేడు అని, ఇదంతా ఉత్తమాటలు. వేవ్ అంటూ వస్తే మీరు ఎవరైనా సరే ఆ రోజు టికెట్ ఇస్తే ఆయన అద్భుతమైన రిజల్ట్ గెలుచుకొస్తాడు. ఆ విధమైన వాతావరణం ఒక వేవ్ అన్నది బీజేపీ తరఫున ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది అన్నది ఎవ్వరు కాదన్నా అవునన్నా అది వాస్తవ పరిస్థితి.